మధురహాస చతుర సామ నిగమ వినుత మహిత సత్వ విహార ఆముక్త మాల్యదాధర కామిత సిద్ధి ప్రదాన కరుణోదార. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి దేవదేవుడు కామిత సిద్ధులు ప్రదానము చేయుటలో ఉదారమైనటువంటి కరుణతో భక్తలోకాన్ని అనుగ్రహించే స్వామి. మధురాతి మధురమైనటువంటి ప్రసన్నమైనటువంటి చిరునవ్వులు చెందిస్తూ చతురుడై భక్తలోకాన్ని అలరిస్తున్నటువంటి దేవదేవుడు. సామాది వేదముల చేత సంస్థింపబడినటువంటి సత్వము తత్వము మహత్వము కలిగినటువంటి ఆ సత్వరసమయ జగత్తులో విహరించే కరుణామయుడు, కరుణా సముద్రుడు, ఆముక్తమాల్యదాధరుడు కూడా. శ్రీకృష్ణదేవరాయల వారు రచించినటువంటి ఆముక్తమాల్యద మహాకావ్యాన్ని ఎప్పుడు అంకితంగా తీసుకున్నారో అప్పటి నుంచి ఈ మహాకావ్య అక్షర మాలికలు కూడా ధరించినటువంటి వాడై భక్తలోకాన్ని అనుగ్రహిస్తున్నాడు శ్రీనివాసుడు. అటువంటి శ్రీనివాసుడు తిరుక్కురుంగుడిలో వామనమూర్తిగా వేంచేసి ఉండగా ఆ వామనమూర్తిని, ఆ శ్రీమన్నారాయణుని యొక్క లీలా విభూతిని మాలదాసరి భక్తుడు సంకీర్తనలతో గానం చేస్తూ అర్చిస్తున్నాడు. ఈ దాసరి భక్తునికి ఇతరేతరమైనటువంటి ఏ అంశం పట్ల అవగాహన లేదు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచిన మొదలు మొహం కడుక్కొని చాండాలిక మీటుకుంటూ తమ్ముర లాంటి పరికరాన్ని మీటుకుంటూ ఆయన తాండవం చేసుకుంటూ వెళ్ళి ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ కీర్తనలు పాడి వస్తూ ఉంటాడు. మూడు యోజనములు నడిచిపోవాలి ఆ దేవాలయానికి తాను ఉన్న ప్రదేశం నుంచి. యోజనత్రేపు దూరపుటూర వసించి అన్నాడు కదా, అటువంటి మూడు యోజనాలు నడిచిపోవాలి అంటే ఎంతో సమయం కావాలి. బ్రాహ్మీ ముహూర్తంలో అంటే వేకువజాములో తన ఇంట్లో బయలుదేరాడు అంటే ఏ అపరాహ్నానికో మధ్యాహ్నం ముందు సమయానికో ఆ దేవాలయానికి చేరుకుంటాడు అలా నడిచి. అలా ఆయన దినచర్య సాగుతూ ఉంది. అధునాతన కాలంలో మనకు గడియారాలు వచ్చే సమయం చూసుకుంటున్నాం, కానీ ప్రాచీన కాలంలో పెద్దలకి తొలికోడి కూసినప్పుడు బ్రాహ్మీ ముహూర్తం ప్రారంభమైనట్టుగా వాళ్ళకు ఒక సంజ్ఞ. వేగుచుక్క పొడిచినప్పుడు, తొలికోడి కూసినప్పుడు, తొలికోడి కూస్తుంది, మరికోడి కూస్తుంది, కొంత సమయం తర్వాత ఇక తెల్లవారిపోతూ ఉంటుంది. తొలికోడి కూత వినిపించగానే నిద్రలేస్తే అది ఇంకా రాత్రి ఉంటుంది, అప్పటికీ నాలుగో జాము ప్రారంభమవుతుంది రాత్రిలో. ఈ దాసరికి ఆ వేకుజామున లేచి అలవాటు. తొలికోడి కూత చెవిలో పడిన వెంటనే నిద్రలేస్తాడు ఆయన. అటువంటి ఆచారం తప్పడు. అనుష్ఠానశీలుడు, ఆచారపరుడు, సంప్రదాయబద్ధమైనటువంటి గానకైంకర్యంలో లీనమై మంగళకైసికి రాగంతో, మంగళకైసికి రాగ ఆలాపనతో ఆ వామనమూర్తిని, ఆ శ్రీమన్నారాయణుని అర్చిస్తున్నటువంటి పరమభక్తాగ్రగణ్యుడు ఈ మాలదాసరి భక్తుడు. అలా అలవాటుగా తొలికోడి కూత కూసిన వెంటనే నిద్రలేస్తూ ఉన్నటువంటి ఈ అలవాటు ఒకరోజు కొంత పొరపాటుగా పరిణమించింది. ఏమిటి ఆ పొరపాటు అంటే, అద్దమరే అద్దాసరి అద్దండ బిడాల గాహితాలయ కృకవా కూద్దండ రవ విని చని పృద్దాయనటంచు పాడబోవచ్చు ఎదురన్. అర్ధరాత్రి అయింది, వేకుజాము కాలేదు ఇంకా ఆ రోజు. కానీ కోళ్ళున్న ప్రదేశానికి హఠాత్తుగా ఒక పిల్లి రావడం జరిగింది. ఆ పిల్లిని చూస్తూనే ఈ కోళ్ళు కోలాహలంగా కూయడం ప్రారంభిస్తూ ఉన్నాయి. ఈ భక్తుడు నిద్ర లేచాడు. అయ్యో, బ్రాహ్మీ ముహూర్తం వచ్చేసిందేమో, వేకూజం అయిపోతూ ఉందేమో అని వ్యగ్రత కనిపిస్తూ ఉంది ఆయనలో. అంకురిత కుతూహలంతో నిద్రలేచి వెంటనే మొహం కడుక్కొని చాండాలిక తీసుకొని ఇంకా సంకీర్తన పాడుకుంటూ బయలుదేరాడు. అలా చాలా దూరం నడవాలి ఆయన. అయితే ఆ రోజు
అర్ధరాత్రి వేళనే తెలియకుండా బయలుదేరేశాడు వేకువజాములకుంటూ పొరపాటున. కాబట్టి ఆయన తెలుసో తెలియకో దారిలో దారి తప్పాడు. ఆ దారి తప్పడం కూడా ఎలా తప్పాడు, మరుడు తీగను తొక్కినందువల్ల దారిని తప్పాడు. మరుడు తీగ అని ఒక తీగ ఉంటుందట, ఆ తీగ తెలుసో తెలియకో తొక్కామంటే మన కాళ్ళు అప్రయత్నంగా మనం అనుకున్న మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాయి. అలా పాపమైన దారి తప్పి నడిచిపోతూ ఉన్నాడు చీకట్లో. అలా దారి తప్పి నడుస్తూ 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 ఓ పెద్ద కీకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. భయంకరమైనటువంటి అరణ్యము, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశము, చుట్టూ ఎవరూ లేరు జనాలు. కానీ ఆ భక్తుడు పాడుకుంటూ వెళుతూ ఉన్నాడు. అప్రయత్నంగా ఒక విశాలమైనటువంటి వటవృక్షం కిందికి వెళ్ళాడు. కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన జటాఘాటోత్త శాఖోపశాకాంచాట చరణ్ మరుద్రయ దవీయ ప్రేషితోద్యచ్చదోదంచీట కృతవ్రణచరణ లిప్యాపాదితాధ్వన్య నిస్సంచారాత్త మహాఫలోపమ ఫలస్ఫాయద్వటక్ష్మాజమున్. అది అర్ధయోజన విస్తీర్ణంతో ఉంది. ఒక యోజనం అంటే 12 మైళ్ళు అంటుంటారు మన వాళ్ళు పెద్దవాళ్ళు. అంటే 6 మైళ్ళు విస్తీర్ణంతో ఉన్న వటవృక్షం అంటే ఎంత పెద్ద చెట్టు మీరే ఊహించుకోండి. ఊడలు దిగి ఉన్నాయి, ఆ ఊడలకు ఊడలు దిగి ఉన్నాయి, కొమ్మలకు కొమ్మలు వచ్చేసున్నాయి. అంటే మొదలు ఎక్కడో తెలియదు, అంత భూమిపై వ్యాపించి ఉంది ఆ మర్రి చెట్టు. అయితే ఆ పండుటాకులు, మర్రి చెట్టు నుండి రాలినటువంటి పండుటాకులు పురుగులు తొలచి ఆకుల్లో అంత భాగం రాలిపోగా ఈనెలు మాత్రం మిగిలి ఉంటాయి, ఆ ఆకుల ఈనెలు. ఆ ఈనెలు గాలి వేగానే కొట్టుకొని పోతూ ఉన్నాయి. ఆ మర్రి చెట్టు పరిసరాల్లో కాకుండా కూడా దూరంగా కొట్టుకొని పోతూ ఉన్నాయి. ఆ కొట్టుకొని పోవడం ఎలా ఉందంటే, ఈ వటవృక్షం కింద ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, ఇక్కడికి ఎవరైనా వస్తే వాళ్ళ మృత్యువు రాసిపెట్టి ఉన్నట్టే అని ఆ పత్రంలో రాసుకొని అందరికీ తెలపడానికి అలా వేగంగా పరిగెత్తూ ఉన్నాయా ఆ పత్రములు అన్నంత దృశ్యం కనిపిస్తూ ఉంది అక్కడ. అర్ధయోజన మాత్రంగా విస్తీర్ణం పొంది ఉన్నటువంటి ఆ వటవృక్ష మర్రి చెట్టు నిండు ఎర్రని పండ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పండ్లు ఎలా ఉన్నాయంటే, ఈ ఆకులేమో అయ్యా ఈ చెట్టు క్రిందికి కానీ ఎవరైనా వచ్చారంటే వాళ్ళు మృత్యువాత పడిపోయినట్టే, ఈ బ్రహ్మరాక్షసుడు చంపేస్తాడు అని హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ హెచ్చరిక మంచిదే కదా, జీవులకు మేలు చేయాలనే సంకల్పంతో ఉన్నటువంటి హెచ్చరికే కదా. కాబట్టి జీవులకు మేలు చేసే ఒక పరోపకారం కలిగినటువంటి తత్వము, లక్షణము ఆ వృక్షంలో ఉన్నది కాబట్టి, ఆ వృక్షం యొక్క ఆకులకు ఉన్నది కాబట్టి, ఆ వృక్షం ఒక తల్లి లాంటిది కాబట్టి పరోపకారం చేస్తూ మంచి సలహాలు ఇస్తున్నందువల్ల ఆ వృక్షం యొక్క తపస్సు పండి ఆ తప ఫలములే ఎర్రని పండ్లుగా మారాయా అన్నట్లు ఆ చెట్టు మొత్తం ఎర్రని పండ్లు వ్యాపించి ఉన్నాయి. ఈ దాసరి భక్తుడు తెలియకుండా ఆ చెట్టు కిందికి వెళ్ళిపోయాడు. దిక్కులు చూస్తూ ఉన్నాడు. నేను దారి తప్పి వచ్చానా ఏమిటి, దిక్కులు చూస్తూ ఉంటే అనుకున్నంతా జరిగిపోయింది. కుంభజానువు అనే పెద్ద బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. వాడు వచ్చాడు, వికటాట్టహాసం చేస్తూ వచ్చాడు. అరే, ఈ పరిసరాలకు మానవ సంచారం కలిగి చాలా రోజులైంది, ఏదో ఈ అరణ్యంలో దొరికే మృగాలు ఏదో పట్టుకొని తింటున్నాను, కానీ నరమాంసం లభించి ఎన్నాళ్ళయింది, ఈ రోజుకి లభించాడు వీడు నాకు, బాగా చూడటానికి బలిష్ఠుడుగా నల్లని శరీరము అంతా ఉంది, వీడి మాంసం చాలా బాగుంటుంది అని పట్టుకున్నాడు. ఈ మాలదాసరి భక్తుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అతని నుంచి తప్పించుకుని పరుగులు తీయాలని చూస్తే వాడు బలవంతుడు, ఈయనకంటే ఎంతో ఎన్నో రెట్లు బలం కలిగిన వాడు. ఈయన బాగా పొదివి పట్టుకున్నాడు గట్టిగా. అరే, నా దగ్గర నుంచి కూడా తప్పించుకోకపోయే ప్రయత్నం చేస్తావా, నీకది సాధ్యమేనా అని అట్టహాసం చేస్తూ అడిగాడు. అప్పుడు ఈ దాసరి భక్తుడు వినయంగా చెప్పాడు అతనికి, వినుమొక మాట రాత్రిచర, ఓ రాక్షసుడా ఒక మాట వినవయ్యా, వినుమొక మాట రాత్రిచర వేగిరమేటికి నిన్ జయింతురే అనిమిషులైనా. దేవతలైనా సరే నిన్ను జయించగలరా, దేవతలకే ఆ బలం లేదంటే నాకుంటుందా చెప్పు. భాజన గతాన్నమనేనిక ఎందువోయదన్, ఈరోజు నీకు నేను రాసిపెట్టి ఉన్న ఆహారము అని తెలిసిపోతూ ఉంది. ఇంక నేను ఎక్కడికి తప్పించుకోబోతాను, తప్పించుకుపోయే అవకాశం లేదు. కానీ సృష్టి యొక్క లక్షణం ఏమిటంటే, పెనగక ప్రాణరక్షణ ఉపేక్ష వినర్చుట పాడి కాదు. ఏ జీవులకైనా కానీ వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకోవాలనే తపన ఆ జీవులకు ఉంటుంది. అలా రక్షించుకోవడం సాధ్యమా అసాధ్యమా అనే విచక్షణ కాదు.
బావిలో పడిపోయేవాడు కూడా ఒక దారం ఏదో ఒక గడ్డి పోసుకొని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అలా నేను చేసిన ప్రయత్నం తప్ప అలా చేయకపోతే పాపం అవుతుంది. పెనగక ప్రణరక్షణ ఉపేక్ష ఎనర్చట పాపం. ఇంకా పాపం కదా, ఆ పాపం చేయకూడదని తప్పించుకునే ప్రయత్నం చేశాను. ఇందుకై కనలకు నాకు మేనియడ కాంక్షయు లేదు, ఇది పోవుటేయురున్. దానికోసం నన్ను అపార్థం చేసుకోవద్దు రాక్షసుడా, నా మాట విను. ఈ ప్రాణం పోతుంది అంటే నేనేం భయపడేవాడిని కాదు. నాకు దేహాభిమానము లేదు, ఈ శరీరంపై నాకు అభిమానము లేదు. ఎందుకంటే నిరంతరము భగవద్గాన కైంకర్యంలో, భగవత్ సంకీర్తన కైంకర్యంలో ఆ దేవదేవుని సేవిస్తూ ఈ శరీరంపై ఎందుకు అభిమానం పెంచుకోవాలి? నా శరీరం యొక్క, నా శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ప్రాణవాయువులు ఈ విధంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించి పెట్టుంటే భగవంతుని చేత నేను తప్పించుకోగలనా? తప్పించుకునే అవకాశం లేదు. తివులైనన్ గ్రహంబైన తేలైనన్ గరమైన ఆత్మపెందివులైనన్ జలంబైన తెక్కలి అయిన మృగాళి అయిన మేల్తవులైనన్ వ్రణంబైన త్రాచైనన్ పిడుగైన ఇన్ని ఉపాయాలతో శరీరం వెళ్ళిపోవచ్చు. ఏగు పేలవ తనువు, ఈ పేలవమైనటువంటి తనువు ఏ మిషతో పోతుందో చెప్పలేము. ఈ శరీరంలో ఉన్నటువంటి చైతన్య మాత్రమైనటువంటి ప్రాణశక్తి ఏ మిషతో వెళ్ళిపోతుందో చెప్పడం జీవునికి కష్టం. ఏదో ఒక రోగం రావచ్చు. తెవులైనన్ గ్రహంబైన, గ్రహపీడాదుల చేత జాతకం వక్రించి మరణం సంభవించవచ్చు హఠాత్తుగా. తేలైనన్ విషకీటకములు కుట్టడం, తేలు లాంటి విషకీటకాలు కుట్టడంతో కూడా ప్రాణం పోవచ్చు. గరమైన విష ప్రయోగాదులు జరిగి ప్రాణం పోవచ్చు. ఆత్మపెందివులైనన్ మనోవ్యాధుల చేత కానీ, ఆత్మ సంబంధమైనటువంటి రుగ్మతల చేత కానీ ఈ ప్రాణవాయువులు పోయే అవకాశం ఉంది. జలంబైన ఏ నీళ్ళలో పడి కొట్టుకొని పోవచ్చు. తెక్కలి అయినా ఎలాగైనా సరే ఎన్నో ఉన్నాయి. ఏగు పేలవతను అటుగాక. ఆ విధంగా కాకుండా ఒక జీవికి నేను ఆహారమై పోతున్నాను కదా, ఒక జీవికి ఆహారం అవుతున్నాను కదా, కాబట్టి అది నాకు ఆత్మసంతృప్తికరమే. ఈ విధంగా నా శరీరాన్ని వదిలిపెట్టడం నేనేం బాధపడడం లేదు. అయితే ఒక విన్నపం ఉంది, ఆ విన్నపాన్ని ఆలకించు. నేను ఈ సమీపంలో ఉన్నటువంటి ఈ కురంగట, ఈ కురుగుడి వైకుంఠుని పాడివత్తు వ్రతముగా, నాకు ఒక వ్రతం ఉన్నది, నా జీవితం అంతా ఆ వ్రతాన్ని పాటిస్తున్నాను. మంగళకైసికి రాగంలో ఇక్కడికి సమీపంలో ఉన్నటువంటి తిరుక్కురుగుడిలో వేంచేసి ఉన్నటువంటి అర్చామూర్తి వామనమూర్తిని, ఆ దేవదేవుని మహత్వాన్ని తత్వాన్ని సంకీర్తనలుగా పాడి వస్తూ ఉంటాను.